హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ అంత ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ పని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా మిక్సీ జార్ని 2-3 సార్లు అయినా కూడా వాడుతూనే ఉంటాం కదండి. ఇలా మిక్సీ జార్లు వాడుతున్న కొలతో ఒక్కొక్కసారి ఈ విధంగా బ్లేడ్స్ అనేవి మనకి స్ట్రక్ అయిపోయి అస్సలు తిరగవు కదా, చాలా తొందరగా అయితే రిపేర్ అనేది వచ్చేస్తుంది. సో మాకు ఇంట్లోనే ఉండే మీడియం సైజు బౌల్ అనేది ఈ విధంగా అయిపోయింది. చూసారు కదా, పెద్ద బౌల్ అనేది చాలా చక్కగా అయితే తిరుగుతుంది. అలాంటప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనం నార్మల్ బౌల్ లాగే చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. సో దీన్ని మళ్ళీ మనము కొనాలనుకున్నట్లతో 500-600 పడుతుందండి. అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా కొద్దిగా మనకి ఎక్కడైతే బ్లేడ్స్ అనేవి ఉన్నాయో ఏదైనా ఆయిల్ అనేది వేసేసుకోండి. అప్పుడప్పుడు ప్రతిరోజు మనం వాడే మిక్సీ జార్లు అన్నిటికీ కూడా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్లేడ్స్ అనేవి టైట్ అయిపోకుండా నీట్గా తిరుగుతాయి అన్నమాట. ఇలా కొద్దిగా వేడి చేసేసిన తర్వాత వాడి చూడండి, నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఇలానే వాడుతూ ఉంటాను కాబట్టి సో ఎటువంటి రిపేర్స్ అనేవి రావు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాము. మనం ఎప్పుడైనా కూడా ఏవైనా బేక్ చేసేటప్పుడు బేకింగ్ పౌడర్ అనేది వాడుతూ ఉంటాము కదండి. దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మనకి మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది కూడా అక్కడ చెరిగిపోయినా లేదంటే డేట్ అనేది దాటిపోయినా కూడా, సో ఒక్కొక్కసారి మనకి డేట్ అనేది ఉన్నా కూడా మనం చేసే ఫుడ్ ఐటమ్స్ అనేవి సరిగ్గా రావంటే పొంగుతూ అస్సలు రావు అన్నమాట. అలాంటప్పుడు ఇది బాగా మనకు వర్క్ అవుతుందో లేదా అనేదానికైతే ఒక మంచి టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. ఒక్కొక్కసారి మనకు అమ్మేటప్పుడు కూడా మనకు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం ఉండేటప్పుడు పొంగవన్నమాట. అలాంటప్పుడు మనం వాడే బేకింగ్ పౌడర్ మంచిదా కాదా అనేదానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఓల్డ్ది కూడా ఒకటి ఉందో చూడండి, బేకింగ్ పౌడర్ సేమ్ కంపెనీసే. ఇప్పుడు ఈ రెండింటిని అయితే మనము టెస్ట్ చేసి చూద్దాము. సో నేను ఇక్కడైతే కొత్తది తీసుకున్నానండి బేకింగ్ పౌడర్. దీన్ని ఒక అర టీ స్పూన్ ఒక దగ్గర అయితే వేస్తున్నాను. అలాగే పాతది అంటే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన దానిది ఒక పక్కన అయితే వేస్తున్నాను. క్లియర్గా చూసారు కదా, ఇప్పుడైతే మనం కొత్తదంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ నుంచి టైం ఉన్నదన్నమాట. మనకి ఇది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా మనం వాటర్ వేయగానే బబుల్స్ వచ్చేసి సౌండ్ అనేది వస్తుందండి, ప్యూర్ వైట్ కలర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి చక్కగా వర్కౌట్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. సో ఎక్స్పైర్ డేట్ అయిపోయినది మనకి ఇలా పిండి పిండిలాగా ఉంటుందండి, అస్సలు కలర్ డిఫరెంట్ అనేది చూసారు కదా. సో నార్మల్ గోధుమ కలర్లో అయితే ఉంటుంది, మనకి నార్మల్గా యూజ్ చేసేది చక్కగా ఇలా పొంగుతూ వస్తుంది. డిఫరెంట్ అనేది మీకే క్లియర్గా అర్థమైపోతుంది మనకి ఎక్స్పైర్ డేట్ అయిపోయినది. ఇటువంటిది మనం ఏ ఫుడ్ ఐటెంలో వాడినా కూడా నా ఫుడ్ ఐటెం అనేది సరిగ్గా రాదన్నమాట. ఎప్పుడైనా ఎక్స్పైర్ డేట్ అనేది చెరిగిపోయినప్పుడు లేదంటే అస్సలు మనం చేసే ఫుడ్ ఐటమ్స్ అనేవి సరిగ్గా రావడం లేదన్నట్లయితే ఇలా ఒక చిన్న టెస్ట్ చేసి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. జనరల్గా మనలో చాలా మందికి కూడా ఏదైనా పని చేసేటప్పుడు గట్టను సాంగ్స్ వింటూ చేయడం అలవాటు ఉంటుందండి. సో నాకు కూడా చాలా అలవాటు అన్నమాట. అలాంటప్పుడు ఫోన్ అనేది మనము ఈ విధంగా ఎక్కడైనా కూడా పెట్టేటప్పుడు బై మిస్టేక్ ఇలా జారి పడిపోయేటప్పుడు స్క్రీన్ అనేది పగిలిపోతుంది, అలాగే ఫోన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది చూసారు కదా, సో దానివల్ల అనమాట ఇలా కిచెన్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా మనకు ఫోన్ అనేది పడిపోకుండా ఉండాలంటే ఒక మంచి బెస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక ఛానల్ రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి మనకి అవైలబుల్గానే ఉంటూ ఉంటాయి కదండి. సో వీటిలో ఒక్కసారి మీరు ఎప్పుడైనా కిందన వేసి ఇలా రఫ్ చేసి చూడండి, అస్సలు మన కాలు కూడా రఫ్ అవ్వన్నమాట. అంటే కిందన అటు ఇటు కదిలిపోకుండా ఉండడం కోసం మనకైతే రబ్బర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనం ఎక్కడ పెట్టినా కిచెన్లో కానీ లేదంటే కిందన గచ్చు మీద పెట్టేటప్పుడు గట్టను కదిలిపోకుండా ఫోన్ డ్యామేజ్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక రబ్బర్ పెట్టేసి ఫోన్ పెట్టేసి మీరు హ్యాపీగా సాంగ్స్ వింటూ లేదని ఏదైనా చూసుకుంటూ కూడా పని చేసుకున్నాం అనుకోండి, ఫోన్ పడిపోతుందనే టెన్షన్ ఏమీ ఉండదు. దీనివల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మన ఆడవారం ఇంట్లోనే హెయిర్ దువ్వేటప్పుడు ఖచ్చితంగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదండి, అది మూల మూలలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ఫ్యాన్ వెయ్యగానే ఆ మూల నుంచి ఈ మూలలోకి వచ్చి పడుతూ ఉంటుంది, చాలా చిరాకు అనేది వచ్చేస్తుందండి. ఇలా ఓన్లీ హెయిరే కాకుండా గుడ్డ పోగులు అంటే మనకు చిన్న చిన్న దారాలు లాంటివి గట్టను ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం ఎంత క్లీన్ చేసినా బయటకు వెళ్ళవండి. అలాంటప్పుడు సింపుల్గా ఇలా వారం ఒకసారి లేదంటే 2 సార్లు ఇలా ట్రై చేసి చూడండి. మనం క్లీన్ చేసుకోవాలనుకున్న చీపురుకి ఈ విధంగా డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా 3-4 పీసులు కట్ చేసి అంటైన్ చేసుకోండి. సో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంట్లోనే హెయిర్ ఉండేటప్పుడు అస్సలు తొక్కకూడదు, ఇంట్లో హెయిర్ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట. లేదంటే ఎప్పుడైనా మన ఫుడ్ ఐటెంలో గట్టను కలిసిపోయింది అనుకోండి, మళ్ళీ మనం తెలియకుండా తినేసాం అనుకోండి, చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి.
అక్కడ సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది మీలాంటి క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో ఇరుకిరుకుల్లోన దివాన కట్లో లేదంటే చైర్స్, డైనింగ్ టేబుల్స్, ముఖ్యంగా మంచాల కింద కట్టడం మనకి హెయిర్ లేదంటే చిన్న చిన్న దార పోగులు లాంటివి డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో వారం 10 రోజులకు ఒక్కసారి మనం ఇలా డబుల్ సైడ్ టేప్ చీపురు కంటిన్యూ చేసుకొని ఇలా పై పైన క్లీన్ చేసుకోమనుకోండి. మూల మూలలో ఉండే డస్ట్ పార్టికల్స్, హెయిర్ అలాగే ఇటువంటి చిన్న చిన్న పోగులు లాంటివి కట్టడం చాలా చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. వీడియోలో క్లియర్గా మీరే చూస్తారు కదండి, చూసారు కదండి ఎంతెంత హెయిర్ అనేది వచ్చిందో. మనం దీన్ని నార్మల్గా డైలీ క్లీన్ చేయాలనుకునేటప్పుడు క్లీన్ అవ్వండి. ఖచ్చితంగా హెయిర్ అనేది మనం ఇంట్లోనో ఒకటో రెండో రాలిపోయేటప్పుడు లేదంటే ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసి ఉండేటప్పుడు బయట నుంచి కూడా హెయిర్ అనేది వచ్చి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెయిర్ అనేది ఇంట్లో వండకుండా ఉండాలంటే ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని చూడండి. మన ఇంట్లోనే ఉండే హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది, యూజ్ అవుతుంది అంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మనలో చాలామంది సమ్మర్ రాగానే చింతపండు అనేది ఒక 10-20 కేజీలు స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఇలా ఎక్కువ స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని రోజులకు మనకి చాలా తొందరగా చెమ్మ పట్టేసి లేదంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా, అలాగే పులుపు కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం వల్ల కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. దీంతోపాటు చింతపండు తక్కువైనా ఎక్కువైనా స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువ రోజులు పులుపు తగ్గిపోకుండా కలర్ అనేది బ్లాక్ కలర్లోకి రాకుండా చక్కగా పురుగు పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఏమీ లేదండి, మనం కిచెన్లోనే ఉంటూనే ఉంటాయి లవంగాలు అనేవి ఉంటాయి కదండి, లవంగాలు కానీ లేదంటే రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ మనకి ఘాటుకి పురుగు అనేది పట్టకుండా చక్కగా ఎక్కువ రోజులు స్టోరేజ్ అవ్వడానికి పులుపు తగ్గదు, బ్లాక్నెస్ కూడా రాకుండా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ చింతపండు స్టోర్ చేసుకోవాలనుకుంటారో సో ఈ బెస్ట్ టిప్ని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా మనము ఎండలో బాగా ఉండేటప్పుడు కూడా మనం చక్కగా 1-2 గంటలు ఎండలో పెట్టాము అనుకుంటే గట్టిగా చింతపండు ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది ఉంటుంది, పురుగు కూడా పట్టదు. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్ని అయితే చూద్దాం. ఇంట్లోనే ఖచ్చితంగా పాతవైపోయినా లేదంటే చిరిగిపోయినా కలర్ చేంజ్ అయిపోయినా పిల్లో కవర్స్ ఉన్నట్లయితే పడేస్తూ ఉంటాం కదండి, వీటిల్ని పడేయకుండా మనం చాలా చక్కగా మనమైతే వీటిని వాడుకోవడానికి ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. హ్యాంగర్ అనేది ఉంటుంది కదండి, ఒక హ్యాంగర్ని అయితే చక్కగా తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. సో నేను ఇక్కడైతే ఒక హ్యాంగర్ని అయితే తీసుకున్నానండి. దీన్ని తీసుకున్న తరువాత మనం ఈ విధంగా తీసుకునే ఓల్డ్ పిల్లో కవర్కి ఈ విధంగా నార్మల్గా మనం బట్టలు అనేవి ఎలా అయితే పెడతామో సో అలానే పెట్టేసుకోవాలి. మన ఇంట్లోన మార్చిన బట్టలు అనేవి విడుస్తూ ఉంటామండి, లేదంటే చిన్నపిల్లల ఇంట్లో ఉండేటప్పుడు ఈ టాయ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ప్లేస్ కూడా సేవ్ అవుతుంది. చక్కగా బాత్రూంలో కావాలంటే బాత్రూంలో ఈ విధంగా పెట్టేసుకొని మాసిన బట్టలు లేనప్పుడు లేదంటే హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఏదైనా కూడా ఫెసిలిటీస్ లేదు అనుకునేటప్పుడు, బాత్రూమ్ చిన్నదిగా ఉంది అనుకునేటప్పుడు మాసిన బట్టలు అనేవి వేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. విడిచిన బట్టలు బయట ఉంచామంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి దోమలు కూడా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా ఒక పిల్లో కవర్ని సెట్ చేసేసుకున్నాం అనుకోండి, విడిచిన బట్టలు అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని వాష్ చేసుకోవాలనుకునేటప్పుడు చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఇలా విడిచిన బట్టలకే కాకుండా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి టాయ్స్ కూడా వేసుకోవచ్చు, ఇలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయడం. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచ్.